అభివృద్ధి పనులు చేస్తే మాకెందుకు ఈ శిక్ష అని చెప్పి సర్పంచులు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈ సర్పంచులు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉత్తమమైన గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ దేశంలో ఉత్తమమైన గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నిర్మల్ పురస్కార్ అవార్డులు అయితేనేమి, ప్రధానమంత్రి అవార్డులు అయితేనేమి, పంచాయతీరాజ్ అవార్డులు అయితేనేమి, అన్ని అవార్డులు కూడా తెలంగాణకు తెప్పించిన ఘనత సర్పంచులది. మరి మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? బడాబడా కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు ఇస్తున్నారు, వందల కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు. ఈ పేద సర్పంచులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలా? ఇవాళ వాళ్ళకి ఎంత 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల రూపాయల గంట కంటే ఎక్కువ బిల్లులు ఉండే ఏ సర్పంచ్కైనా? ఇంకా చిన్న చిన్న బిల్లులు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా 11 లక్షల రూపాయలు కూడా ఇవ్వకపోతే ఎందుకు ఈ సర్పంచులు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటికి 4-5 సార్లు సర్పంచులు హైదరాబాద్కు వచ్చి నీకు మొర పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎన్నిసార్లు అరెస్టులు చేస్తావు? అరెస్టులతో సమస్య పరిష్కారం అవుతుందా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, సర్పంచుల సంఘాన్ని చర్చకు పిలవండి, వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. 150,000 కోట్లతోని మూసీ ప్రాజెక్టు చేస్తా అంటావు, 1,000 కోట్ల రూపాయలతోని కార్యక్రమాలు చేస్తా అంటావు. మరి గ్రామాలను బాగు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి మరి దేశానికి పట్టుకొమ్మలుగా అభివృద్ధి చేసిన గ్రామాల పెండింగ్ బిల్లులు ఎందుకు ఆపుతా ఉన్నావు? పంచాయతీరాజ్ చట్టం రాజీవ్ గాంధీ గారు తెచ్చారంటావు, రాజీవ్ గాంధీ గారు గ్రామాలను బాగు చేయమన్నాడని చెప్తావు. మరి ఆ గ్రామాలను బాగు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ అరెస్టు పరిష్కారం కాదు, మేము మా సర్పంచులంతా అరెస్ట్ అయిన వాళ్ళకి ధైర్యం చెప్పుదాము, వాళ్ళని విడిపిద్దాము, పోలీసులతో మాట్లాడదామని వెళ్తే సర్పంచుల ఫోన్లన్నీ గుంజుకొని సర్పంచులను మనిషికి ఒక జీపు లెక్కించి వాళ్ళని ఏదో టెర్రరిస్టుల లెక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ దిక్కు వ్యాన్ లెక్కించి తీసుకుపోతా ఉన్నారు. ఇదేం పద్ధతి అండి, నాకు అర్థం కాదు. మాట్లాడండి, చర్చించండి. మేమేమైనా పోరాటానికి వచ్చినామా? ముఖ్యమంత్రిని ఏమైనా అంటేమా? ఇంకెవరినైనా అంటేమా? చేసిన పనికి బిల్లు ఇవ్వయా ప్రభు అంటున్నాం. 12 నెలల పైసలు వస్తలేవు, అప్పుల పాలైపోయినాం. పెన్లాం పిల్లల మీద ఉన్న బంగారం కుదబెట్టిండు మా వాళ్ళు, కుదబెట్టిన బంగారం కూడా వాడు అటే అమ్ముకుంటున్నాడు. మిత్తిలకే బంగారం పోయేటట్టున్నది. మా జీవితాలు ఆగమవుతున్నాయి, ఉన్న ఇల్లు అమ్ముకునే కాడికి వచ్చింది. గా పెండింగ్ బిల్లులు ఇవ్వమని ఇలా సర్పంచులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. బట్టి విక్రమార్క గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పాపం ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులు ఉన్నారు, వాళ్ళకి బిల్లులు ఇయ్యరా? సీరియల్ ఆర్డర్ ఫాలో చేయరా? బిల్లులు ఇచ్చేటప్పుడు నిన్నగాక మొన్న బిల్లు పెట్టిన బడా కాంట్రాక్టర్ కి ఏమో బిల్లు వస్తుంది? ఏడాది కింద, 10 నెలల కింద 9 నెలల కింద బిల్లు పెట్టిన సర్పంచులకు ఎందుకు బిల్లు రాదు? పెద్ద పెద్ద వాళ్లకు బిల్లులు, చిన్న చిన్న వాళ్లకు బిల్లులు రావా? వీళ్ళు ఆగం కావాలి.